క్రిస్మస్ అనగానే క్రైస్ట్ అండ్ మస్, క్రీస్తుని ఆరాధించు. పశువులైనా జరిగే స్థలం ఇచ్చాయేమో కానీ ఈ మనిషి అన్న పశువు మాత్రం ప్రభువుకి స్థలం. పశువులు పక్కకు జరిగే ప్రభువుకి స్థలం ఇవ్వడానికి ఈ పశువులు జరగలేదు, జరగలేదు. మేమెక్కడేమండి, ఆయన వస్తే నా బెడ్రూమ్ ఇస్తా, నా ఏజీ ఆన్ చేస్తా, నా ఇల్లంతా రాసిస్తా, నేనెందుకే ఉన్నంటాం నా. ఆయనకి ఎప్పటికీ స్థలం ఇవ్వట్లేదు. తలుపు నొద్ద నిలబడి తట్టుచూనే ఉన్నాడు అంటే ఆయనకి స్థలం ఇచ్చామా మనం? ఆ రోజు సత్రంలో స్థలం ఇవ్వలేదు, ఎప్పటికైనా బయట నిలబడి తలుపునద్ద నిలబడి తట్టుచున్నాడు. సంఘాలు వెలుపలు నిలబడి తట్టుతున్నాడు, హృదయాలు వెలుపలు నిలబడి తడుతున్నాడు. ఒక్కడిస్తున్నాడు ఆయనకి స్థలం, పేరు కృష్ణ. ఆ రోజున్న ప్రజలను కాదిట్టుకోవడం వాళ్ళకన్నా భయంకరలు ఎవరంటే, ఎప్పటికీ నాలో నా సంఘంలో క్రీస్తు నేను పెట్టుకొనకపోతే ఆ పశువుల కన్నా హీనమైన వాడిని. గుండెల మీద చేసుకుని మాట్లాడుకోండి. క్రిస్మస్ చేయడానికి ఎవరు ఆరాధకులో తెలుసా, ఎవరు హక్కుదారులో తెలుసా? ఆయన గుండెల్లో స్థలం ఇచ్చి ఎంత ఇవ్వచ్చు. స్థలమిచ్చి చేయండి క్రిస్మస్, ఆనందపడదు. ఈ సువార్తమానం ఎప్పుడు గుడ్ న్యూస్ అవుతుందో తెలుసా? ఆయన నా సంఘంలో ఉన్నారు. క్రిస్మస్ చేయాలి ఎట్లానో తెలుసా? ఎవ్రీడే, ప్రతిరోజు నా జీవితంలో క్రిస్మస్ జరగాలి. ప్రతిరోజు నన్ను నూతనముగా ఆశీస్సు పుట్టిస్తూనే ఉండాలి. దినదినము ఆయనలా మారుతూ ఉండాలి నేను. అది నా క్రిస్మస్. మరి అందే నేను క్రీస్తుని ఆరాధిస్తున్నాను ఎట్లానో తెలుసా? ఆ క్రీస్తు కొరకు నా శీలాన్ని ఆయన పాదాల మీద వేస్తాను, నా మానాన్ని ఆయనకు అంకితం చేశాను. లోకం ఏమనుకున్నా, కోడై కూసినా, నన్ను ఏమని దూషించినా ఆ బిడ్డను మోయడానికి నేను సిద్ధం.